శీతాకాల సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ బహిష్కరించింది. ఈ నిర్ణయం ఎంతవరకు సరికాదని చాలామంది అనుకుంటున్నారు. సోషల్ జర్నలిస్టులు, మేధావులు అయితే సభలో సమస్యలు చర్చించాలి కదా అంటూ ఫలోమని వాగేశారు. వీరికి కోరస్గా కొందరు వైసీపీ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. జగన్ నిర్ణయంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించవలసి పోయి మంచి అవకాశాన్ని కోల్పోయామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అయితే ఇక్కడి వీళ్ళందరూ ఓ విషయాన్ని మర్చిపోయారు. అసెంబ్లీని బహిష్కరించాలని మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు పాదయాత్ర కూడా సమాంతరంగా జరుగుతుంది. పాదయాత్రను టీవీల్లో కనిపించనీయకుండా అసెంబ్లీ సమావేశాలే టెలికాస్ట్ చేయాలని, అసెంబ్లీ వార్తలనే ఇవ్వాలని మీడియాను టీడీపీ సర్కార్ ఒత్తిడి చేస్తుంది. ఇప్పటికే అన్ని ఛానల్స్ పత్రికలకు సంకేతాలు కూడా వెళ్ళాయట. దీంతో మీడియా అలన్నీ మూసుకునే తలొగ్గాయి. పాదయాత్ర అనేది టీవీల్లో కనిపించదు అని టీడీపీ ప్లాన్ వేసింది. కానీ జగన్ ఓ ముందుగా ఆలోచించారు. అసెంబ్లీని వైసీపీ బహిష్కరిస్తే సమావేశాల్లో మసాలా ఉండదు. అధికార పార్టీ ఒక్కటే తీర్మానాలు చేసుకోవాలి. అప్పుడు ఏ టీవీ ఛానల్ అసెంబ్లీ సమావేశాలను చూపించదు, ప్రింట్ మీడియా కూడా కవర్ చేయదు. అప్పుడు చచ్చినట్లు రేటింగ్ కోసమైనా టీవీ ఛానల్స్ పాదయాత్రను కవర్ చేయవలసి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే మీడియా మొత్తం అటు డైవర్ట్ అవుతుంది. ఎమ్మెల్యేలు వెళ్ళి సభలో కూర్చుంటారు, పాదయాత్రను కోఆర్డినేటర్ చేసేవారు ఉండరు. అందువల్ల అసెంబ్లీని బహిష్కరించి అధికార పార్టీని ఒంటరిని చేసి సమావేశాలకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నట్లు అవుతుంది జగన్ నిర్ణయం.